हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। नेनु रीसेंटली सेल्लो ओक प्रोडक्ट कोन्नानु। इदि वच्चेसि बिल्ड स्किल पेंट स्प्रेयर अंटारु। दीनि प्राइस वच्चेसि 2500 रूपीस उंटुंदि। एमआरपी चाला एक्कुवगाने उंटुंदि, कानी नेनु 2500 रूपीस की इदि अमेज़न लो पर्चेस चेयडं जरिगिंदि। दीनि पेंट स्प्रेयर अंटारु। अयिते नेनु ई वीडियोलो अनबॉक्स चेसि एला यूज चेयालो कूडा चूपिस्तानु। कानी पेंट बदलुगा वाटर यूज चेस्तानु, एंदुकंटे राइट नाउ ना दग्गर पेंट अयिते लेदु काबट्टि। इंदुलो ओकटि मीकु क्याप लाइक इला क्याप वस्तुंदि, इला मग्ग वस्तुंदि। ई मग्गुलो मीरु पेंट नि फिल चेसुकोवालि। आ पेंट कोंचेम मंदंगा उंडालि। मीरु पोषण एदैते पेंट उंदो दीनि नुंडि बयटकि वच्चेला उंडालि अन्नट्टु। इंदुलो पोसि पेंट इंदुलो वेयालि। దీనికన్నా మందంగా ఉంటే మీకు ఇది మిషన్ పనిచేయదు. అయితే నేను ఇందులో పెయింట్కి బదులు వాటర్ని పోసి మీకు స్ప్రే చేసి చూపిస్తాను. ఈ క్యాప్లో మనం పెయింట్ పోసుకోవాలి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దివాళీ కదా, చాలామంది కలర్స్ వేస్తూ ఉంటారు కదా షాప్లో, మీరే వేసుకోవచ్చు పెయింట్. ఇది 2500 రూపాయలకు కొన్నాను నేను అమెజాన్లో. ఐ థింక్ ఇప్పుడు కూడా ప్రైస్ అంతే ఉంది, ఇంకా సేల్ కంప్లీట్ అయిపోలేదు. ఇలా ఉంటుంది మనకు ఈ పెయింట్ స్ప్రేయర్ వచ్చేసి. ఇది మనకు కార్డ్, ఇది వైర్లెస్ కాదు వైర్డ్. ఇవన్నీ దీంట్లో యాక్సెసరీస్ ఇచ్చారు మనకు. క్వాలిటీ అయితే కొంచెం బాగానే ఉంది. బిల్డ్ స్కిల్ వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. నేను అంతకుముందు కూడా కొన్ని ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు ఒకటి. దీని గురించి చదువుకోవచ్చు, ఎవరికైతే ఐడియా ఉండదో ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్గా చదువుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇచ్చారు. చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడం, అంత పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. జస్ట్ మీరు ఏదైతే పెయింట్ వేస్తారో ఈ క్యాప్ నుండి వేసుకోవాలి. ఎందుకంటే దీనికన్నా మందంగా ఉంటే మీకు అది పనిచేయదు మిషన్. వాటర్ వేసి చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ ఈ రెండు నాజిల్స్ టైప్ కూడా ఇచ్చారు. ఇది ఎలా ఫిట్ చేయాలనేది కంప్లీట్గా మనకు మీరు ఇది మాన్యువల్లో చదువుకోవచ్చు. ఒకసారి నేను మాన్యువల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మీకు హిందీలో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు ఎలా యూజ్ చేయాలనేది. ఫస్ట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి ఇది కనెక్ట్ చేయమంటున్నారు చూడండి. స్టెప్ వన్ వచ్చేసి దీనికి ఇది కనెక్ట్ చేయాలి. నేను ఇందులో కొంచెం వాటర్ పోస్తాను, వాటర్ పోసి కనెక్ట్ చేస్తాను అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే నేను ఇందులో కొన్ని వాటర్ని ఫిల్ చేశాను. నా దగ్గర ఇప్పుడు రైట్ నౌ పెయింట్ అవైలబుల్గా లేదు. స్టెప్ వన్ వచ్చేసి మనకు ఇది ఇలా ఫిట్ చేయమని చెప్పారు. ఇలా ఫిట్ చేసుకుందాం మనం. మీరు బయట పెయింట్ షాప్లో పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ని ఇందులో పోసుకోవాలి. దానిలో కొంచెం మీరు థిన్నర్ కలపాలి. థిన్నర్ కలుపుకుంటే మీకు పెయింట్ అనేది ఎక్కువ అవుతుంది కెపాసిటీ దాన్ని. అండ్ సెకండ్ వచ్చేసి మనకు దీనికి జాయింట్ చేయమంటున్నాడు. ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్కి జాయింట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఈ మిషన్కి ఇలా జాయింట్ చేయాలి. ఇక్కడ నుండి జాయింట్ చేయాలి. ఇక్కడ చూడండి కథం జాయింట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్కి కూడా జాయింట్ చేసాను నేను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా తిప్పి జాయింట్ చేయాలి. లాక్ అవుతుంది, లాక్ సౌండ్ వస్తుంది మీకు. అండ్ ఇక్కడ పెయింట్ నేను చెప్పాను కదా, ఆ క్యాప్ నుంచి మీరు పోసుకోవాలి. దానికన్నా మీకు మందంగా ఉంటే మీకు ఇది పనిచేయదు అన్నట్టు. ఇప్పుడు నేను ఈ పెయింట్ని మిషన్కి పెడతాను. మిషన్కి పెట్టి మీకు వాడి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇందులో నేను వాటర్ నింపాను. నా దగ్గర పెయింట్ లేదు. ఇప్పుడు వాటర్ నింపి ఇక్కడ ప్లగ్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ బటన్ ఉంటుంది ఆన్ ఆఫ్ చేసేది. సింపుల్గా మనం చిన్నపిల్లల పెయింట్ స్ప్రే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూడండి. ఈ వాల్కి నేను ఇప్పుడు వాటర్ కొడుతున్నాను. మీకు ఇక్కడ నాజిల్ ఉంటుంది, మీరు ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పెయింట్ని.
ఎవరికైతే అలవాటు లేదో ఫస్ట్ వాటర్ వేయండి. వాటర్ వేసి ఒకసారి పెయింట్ ని స్ప్రే చేసి చూసుకోండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ నేను చూడండి, నా గోడకు నేను ఇక్కడ పెయింట్ చేశాను, వాటర్ తో పెయింట్ చేశాను. యూజ్ చేయడం అయితే చాలా ఈజీ. నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్, బై బై.